అందరికీ నమస్కారం. మనకి ఇప్పుడు అనంతపూర్ జిల్లా సంబంధించి కొన్ని యాక్టివిటీస్ దాంతో ల్యాండ్ రెవెన్యూ కానీ అదే విధంగా సివిల్ సప్లైస్ కానీ అదే విధంగా వ్యవసాయం సంబంధించి అగ్రికల్చర్ సంబంధించి కూడా కొన్ని యాక్టివిటీస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ రెవెన్యూ సంబంధించి ఇప్పుడు రీసర్వే మేము ఆల్రెడీ మాకు జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్ వరకు ఏవైతే మనకి రీసర్వే ఉంది అదే 100% కంప్లీట్ అయింది. దాంతో భూహక్క పత్రం డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కానీ అదేవిధంగా స్టోన్ ప్లాంటేషన్ కూడా మొన్నటి వరకు కంప్లీట్ అయింది. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి మనకి కళ్యాణూరు డివిజన్ వరకు మనకి మోస్ట్లీ విలేజెస్ వస్తున్నాయి ఇక్కడ. సో కళ్యాణూరు డివిజన్ సంబంధించి మేము అప్పుడు 43 విలేజెస్ కవర్ చేశాము. సో 43 విలేజెస్లో స్టోన్ ప్లాంటేషన్ భూహక్క పత్రం డిస్ట్రిబ్యూషన్ అన్నీ కూడా కంప్లీట్ అయింది. సో వెబ్లాండ్ 1 నుంచి ఇప్పుడు వెబ్లాండ్ 2 మనకి కొత్త పోర్టల్ వచ్చింది. అదే పోర్టల్లో వెబ్లాండ్ 2 సంబంధించి మాడ్యూల్ వచ్చింది. సో వెబ్లాండ్ 2 సంబంధించి ఇప్పుడు అంటే కొత్త మెయింటెనెన్స్ పీరియడ్ కూడా స్టార్ట్ అయింది. సో రీసర్వే సంబంధించి కానీ అదేవిధంగా రీసర్వే కాకుండా మామూలుగా ఏదైనా మ్యూటేషన్ సంబంధించి కానీ రిజిస్ట్రేషన్ సంబంధించి కానీ అన్ని ప్రక్రియ కూడా వెబ్లాండ్ 2లో అక్కడ కూడా స్టార్ట్ చేశాము. సో వీహెవ్ రిసీవ్డ్ ద భూహక్క పత్రం. భూహక్క పత్రం విల్ బి ద న్యూ ఆర్ఎస్ఆర్. సో ఇప్పుడు పాత ఆర్ఎస్ఆర్కి ఏం వ్యాలిడిటీ ఉండదు, పాత డాక్యుమెంట్స్కి ఏం వ్యాలిడిటీ ఉండదు. కొత్త భూహక్క పత్రం ప్రకారంగా వెబ్లాండ్ 2లో మొత్తం కరెక్షన్ ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఫేజ్ 2కి వచ్చేసరికి మనకి అనంతపూర్ డిస్ట్రిక్ట్లో 2 డివిజన్స్, అనంతపూర్ డివిజన్ అదేవిధంగా గుంతకల్ డివిజన్, ఆ 2 డివిజన్స్లో కూడా ఎక్కువ ఫోకస్ ఉంది. సో 2 డివిజన్స్లో కూడా ఇప్పుడు టోటల్ మనకి 47 విలేజెస్, టోటల్ 65 విలేజెస్ ఉన్నాయి. ఆ 65 విలేజెస్లో 47 విలేజెస్ ఫేజ్ 3 సంబంధించి, 18 విలేజెస్ ఫేజ్ 2 సంబంధించి, ఆ 2 కూడా కల్పినను స్టార్ట్ చేశాము. సో గుంతకల్ డివిజన్లో మనకి టోటల్ 5 మండలాల్లో, అదేవిధంగా అనంతపూర్ డివిజన్లో టోటల్ 7 మండలాల్లో మేము రీసర్వే కూడా స్టార్ట్ చేశాము. దాంతో డ్రోన్ ఫ్లయింగ్ ఆల్రెడీ అయిపోయింది. డ్రోన్ ఫ్లయింగ్ తర్వాత ఇప్పుడు ఓఆర్ఐస్ ఇమేజ్ కూడా మా దగ్గర వచ్చింది. సో మేము కొత్త ఇప్పుడు గ్రౌండ్ ట్రూతింగ్ స్టార్ట్ చేశాము. సో గ్రౌండ్ ట్రూతింగ్ స్టార్ట్ చేసినప్పుడు నిన్న మొన్న లాస్ట్ 2-3 డేస్లో అన్ని చోట్లలో అన్ని విలేజెస్లో విలేజెస్ స్థాయిలో గ్రామసభ కూడా కండక్ట్ చేయడం జరిగింది. గ్రామసభలో అక్కడ ఉన్న లోకల్ రైతులు కానీ లోకల్ సర్పంచ్, ఎంపీపీ, జడ్పీపీ అందరికీ కూడా పార్టిసిపేట్ అయ్యారు. మన తరఫున కూడా ప్రతి ఒక్క మండల్కి ఒక రీసర్వే డీటీ కూడా పోస్ట్ చేయడం జరిగింది. రీసర్వే డీటీస్తో ప్రతి ఒక్క మండల్లో విలేజ్ సర్వేయర్స్, అదేవిధంగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్, విఆర్ఎస్ అందరికీ ఉంటున్నారు. సో వాళ్ళు కూడా నిన్నటి నుంచి గ్రౌండ్ ట్రూతింగ్ స్టార్ట్ చేశారు. గ్రౌండ్ ట్రూతింగ్తో సహా పెరలల్గా ఇప్పుడు ఈ 65 విలేజెస్లో ఆల్రెడీ మేము 12 విలేజెస్కి ఈరోజు కలిపి 13 అయిపోతుంది. సో 13 విలేజెస్కి మేము గ్రౌండ్ ట్రూతింగ్ ఆల్రెడీ కంప్లీట్ చేశాము. దాంట్లో ఫామ్ 13 నోటిఫికేషన్ కూడా అయిపోయింది. సో అట్లాంటివి విలేజెస్లో మేము స్టోన్ ప్లాంటేషన్ కూడా పెరలల్గా స్టార్ట్ చేస్తున్నాను. సో ఆ 13 విలేజెస్ సంబంధించి స్టోన్స్ మేజర్లీ అనంతపూర్ డివిజన్లోనే ఉంది. అనంతపూర్ డివిజన్లో పెద్దపప్పూరు, గార్లిదెన్నె, నార్పల, బీకేఎస్ ఈ 4 మండలాలకు సంబంధించి కూడా రాప్తాడు, నార్పల, సింగన్మల్ల, రాప్తాడు, తాడిపత్రి ఈ విలేజెస్లో 13 విలేజెస్లో స్టోన్ ప్లాంటేషన్ కూడా మేము స్టార్ట్ చేశాము. సో స్టోన్ ప్లాంటేషన్ సంబంధించి లేబర్ మొబిలైజేషన్ కూడా స్టార్ట్ అయింది. దానికి సంబంధించి బడ్జెట్ సపోర్ట్ కానీ అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్ కానీ అన్నీ కూడా మన దగ్గర కమిషనర్ సర్వే ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న రోవర్స్ ప్రకారంగా, ఎందుకంటే గ్రౌండ్ ట్రూతింగ్ చేయాలంటే రోవర్స్ అవసరం ఉంటాయి, అదేవిధంగా స్టోన్ ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం అంటే రోవర్స్ అవసరం ఉంటాయి. సో ఉన్న రోవర్ ప్రకారంగా మేము ఇంకా రిక్వైర్మెంట్ పెట్టాము. అదే కాకుండా ఉన్న రోవర్ ప్రకారంగా ప్రతి ఒక్క విలేజ్కి 4 టీమ్స్, దాంట్లో ఫస్ట్ డే 4 నూన్ ఒక టీమ్, ఫస్ట్ డే ఆఫ్టర్నూన్ 2nd టీమ్, తర్వాత 2nd డే 4 నూన్ థర్డ్ టీమ్, 2nd డే ఆఫ్టర్నూన్ 4th టీమ్, ప్రతి ఒక్క విలేజ్కి ఒకే రోవర్తోనే 4 టీమ్స్ పెట్టడం జరిగింది. సో 4 టీమ్స్ కూడా పేరల్గా పొద్దున్న స్టార్ట్ చేసుకొని వాళ్ళు మొత్తం రోజు గ్రౌండ్ ట్రూతింగ్ చేస్తారు. అదేవిధంగా 2nd డే అదే టీమ్స్ రికార్డ్ ప్రిపరేషన్ చేస్తారు. సో దానికి సంబంధించి ప్రతి ఒక్క విలేజ్కి ప్రతి ఒక్క రోజు 100 ఏకర్స్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ 100 ఏకర్స్ చేసిన తర్వాత మామూలుగా మేము 45-50 డేస్లో ఇప్పుడు ఏవైతే 65 విలేజెస్ ఉన్నాయో ఆ 45-50 డేస్లో మొత్తం గ్రౌండ్ ట్రూతింగ్ కంప్లీట్ చేయాల్సిన మేము దానికి టార్గెట్ పెట్టాము. సో బహుశా అయితే మేము 1.5 మంత్తో ఇది ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయగలుగుతాము. సో బై ద ఎండ్ ఆఫ్ జులై, బై ద ఎండ్ ఆఫ్ మిడ్ జులై ఆర్ జులై, వి విల్ బి కంప్లీటింగ్ ద గ్రౌండ్ ట్రూతింగ్ ఆఫ్ దీస్ 65 విలేజెస్ ఆల్సో ఇన్ అనంతపూర్ డివిజన్ అండ్ గుంతకల్ డివిజన్. సో ఫస్ట్ విలేజ్ సంబంధించి ఏవైతే గ్రౌండ్ ట్రూతింగ్ జరిగినప్పుడు, ఇప్పుడు ఫస్ట్ విలేజెస్కి లాస్ట్ ఇయర్ నవంబర్లో గ్రౌండ్ ట్రూతింగ్ స్టార్ట్ అయింది, కొన్ని విలేజ్లో నవంబర్లో, కొన్ని విలేజ్లో జనవరి, ఫిబ్రవరిలో. సో మే వరకు మేము కంప్లీట్ చేసాము ప్రాసెస్. సో లాస్ట్ 6 మంత్స్లో గ్రౌండ్ ట్రూతింగ్ జరిగినప్పుడు రైతుల దగ్గర ఏవైతే రైతుల నుంచి మాకు డిస్ప్యూట్స్ వచ్చినాయి అన్నీ కూడా మేము 100% రీసర్వే డీటీలో కంప్లీట్ చేశాము. కొన్ని డిస్ప్యూట్ అప్పుడు రాలేదు అనుకోండి, ఇప్పుడు కొత్త డిస్ప్యూట్ ఏవైతే వస్తాయి అదే కూడా వెబ్లైన్ 2లో మెయింటెనెన్స్ పీరియడ్లో స్టార్ట్ చేశాము. సో దానికి సంబంధించి లాస్ట్ వీక్ మనకి
సీసీఎల్ఏ గారు ద్వారా ఒక కొత్త ఎస్ఓపి కూడా ఇవ్వడం జరిగింది. ఏవైతే పాత డిస్ప్యూట్స్ ఉన్నాయో, అది సపోజ్ గ్రౌండ్ టూతింగ్ టైంలో వాళ్ళు రాయపూర్ అక్కడ లేదు, ఎందుకంటే డి హెరాల్ అట్లాంటి మండల్లో వాళ్ళు కర్ణాటక దాంట్లో ఉంటారు, మా ఊళ్ళో ఉండదు. కాబట్టి ఇప్పుడు కొత్త ఏవైతే వచ్చారో దానికి కూడా మేము రీసర్వే డీటీ ద్వారానే డిస్ప్యూట్ రిజల్యూషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా మా దగ్గర కొత్త ఏం రాలేదు. దాదాపు 900 మనకి అబ్జెక్షన్స్ అనేవి వచ్చాయి. 9628 సంథింగ్ 9600 దాదాపు ఉంది. అది ఏవైతే అబ్జెక్షన్ వచ్చింది అన్నీ కూడా 100% రిజర్వ్ చేసాం. 43 విలేజెస్, 43 విలేజెస్లో దాదాపు 9000 పైన అబ్జెక్షన్స్ ఏవైతే వచ్చింది అది 100% డిస్పోజ్ అయింది. దాంట్లో 3-4 రకాలు ఉన్నాయి డిస్ప్యూట్స్. ఒక ఎక్స్టెండ్ కరెక్షన్ ఒకటి డిస్ప్యూట్ ఉంటుంది, అంటే పాత టైం నుంచి వాళ్ళకి సపోజ్ భూమిలో 4 ఇక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది, కానీ డాక్యుమెంట్ పైన ఎక్కువ ఉండొచ్చు. అంటే పార్ట్ టైం నుంచి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కాబట్టి మెజర్మెంట్ ఎవరు చేయలేదు. సో మెజర్మెంట్ చేయకపోతే ఏమవుతుంది, సపోజ్ డాక్యుమెంట్లో ఉండేవి 5.2 ఎకర్, యాక్చువల్ భూమి చూస్తే 5 ఎకర్ ఉంటాయి, లేదంటే 4.5 ఎకర్ ఉంటాయి. సో అది మెజర్మెంట్ ఇప్పుడు చేసాము కాబట్టి అదే ఒక రకాల డిస్ప్యూట్. సెకండ్ టైటిల్ డిస్ప్యూట్ ఎట్లాంటివి ఉంటాయి, సో టైటిల్ డిస్ప్యూట్ సంబంధించి కూడా సీసీఎల్ఏ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఏవైతే కోర్ట్ ద్వారా లేటెస్ట్ ఏవైతే ఆర్డర్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా మేము ఇన్కార్పొరేషన్ చేసాము. సో వాట్ ఎవర్ కోర్ట్ సంబంధించి డాక్యుమెంట్స్ ఉండే వరకు ఆ కోర్ట్ డాక్యుమెంట్ మేము ఇంప్లిమెంట్ చేసాము టైటిల్ డిస్ప్యూట్ సంబంధించి. థర్డ్ కేటగిరీ ఆఫ్ డిస్ప్యూట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్లో అసైన్మెంట్ అప్పుడు జరిగింది, అసైన్మెంట్ లేని వాళ్ళు ఇప్పుడు కొత్త వాళ్ళు ఏదైనా అక్కడ ఉన్నారు అనుకోండి, సో దాంట్లో కూడా మేము ఎప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు, సపోజ్ 10 ఇయర్స్ నుంచి ఉన్నప్పుడు మేము అదే దాంట్లో ఎంజాయ్మెంట్లో వాళ్ళకి టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసాము. సపోజ్ రీసెంట్ ఎంక్రోచ్మెంట్ ఉంటే 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ దాంట్లో ఎంక్రోచ్మెంట్ లాగా ట్రీట్ చేసుకొని వీ హ్యావ్ టేకెన్ ద ల్యాండ్ ఫర్ ద గవర్నమెంట్. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఫీల్డ్ పిఓఎల్ఆర్. అదే రీసర్వే స్టార్ట్ చేసే ముందు ఆర్హెచ్ కానీ ఆర్ఎస్ఆర్ కానీ దానిలో వెబ్ల్యాండ్తో ఏవైతే తేడా ఉంది అదే నేను ఫీల్డ్ అంటే గ్రౌండ్ టూతింగ్ స్టార్ట్ చేసే ముందు కంప్లీట్ చేసాము. అర్థమైనా? ఈ గ్రౌండ్ దానిలో రీసర్వే సంబంధించి 2 ఫేజెస్ ఉంటాయి. ఒకటి ఆర్ఎస్ఆర్ ఎక్స్టెంట్, ఆర్హెచ్ ఎక్స్టెంట్కి వెబ్ల్యాండ్ ఎక్స్టెంట్ మ్యాచ్ అవ్వాలి, ఫస్ట్ పాయింట్. ఇది 2019లో స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా ఈ యాక్చువల్ రీసర్వే స్టార్ట్ చేసే ముందు మేము కంప్లీట్ చేసాము. సో దిస్ ప్రాసెస్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ 2021 ఇన్ సమ్ విలేజెస్, ఇన్ 2022 ఇన్ సమ్ విలేజెస్, రిమైనింగ్ విలేజెస్. ఇప్పుడు 2 మ్యాచ్ అయిపోయిన తర్వాత వెబ్ల్యాండ్ ఆర్హెచ్ఆర్ ఆర్ఎస్ఆర్ అండ్ ఆర్హెచ్ఎస్ మ్యాచింగ్, ఈ 3కి మ్యాచ్ అయిపోయిన తర్వాత దానికి ఫీల్డ్ ఎక్స్టెంట్తో ఎంత తేడా ఉంది దానికి సంబంధించి గ్రౌండ్ టూతింగ్ స్టార్ట్ చేసాము. లేదు, క్లియర్గానే ఉంది. ఆ విలేజ్ లో ఎక్స్టెంట్ తేడా ఉంది అని చెప్పి ఒక సర్వే నెంబర్ ఎంత మంది రైతులు ఉన్నారో అంతమంది రైతుల పేర్లు ప్రింట్ చేసేసి వాడికి పాస్బుక్ ఇచ్చారు. జాయింట్ ఎల్పిఎంస్ ఉంటాయి, జాయింట్ ఎల్పిఎంస్ ఉంటారు. మీరు ఒకే కుటుంబంలో 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మంది దగ్గర ఒక 10 ఎకరాల భూమి ఉంది, ఓకే, వాళ్ళు ఇక్కడ జాయింట్గా వాళ్ళు స్ప్లిట్ చేస్తేనే మేము చేయగలుగుతాము, బలవంతంగా స్ప్లిటింగ్ మేము చేయలేము. నౌ ఇన్ ఆల్ 43 విలేజెస్ ఆర్ఎస్ఆర్ ఎక్స్టెంట్ ఈజ్ 100% మ్యాచింగ్ విత్ ద వెబ్ల్యాండ్ ఎక్స్టెంట్. లేదు, ఆర్ఎస్ఆర్ ఎక్స్టెంట్ ఈస్ కంప్లీట్లీ మ్యాచింగ్ విత్ ద వెబ్ల్యాండ్ ఎక్స్టెంట్. ఓకే, వెబ్ల్యాండ్ ఒక నిమిషం, వెబ్ల్యాండ్ ఎక్స్టెంట్కి భూమితో ఉన్న ఎక్స్టెంట్ ఏదైనా తేడా వచ్చింది అప్పుడు నేను గ్రౌండ్ ట్రూతింగ్ కింద అబ్జెక్షన్ క్వరీ చేస్తున్నాను. అర్థమైంది? నో, ఆర్ఎస్ఆర్ ఇది ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్రౌండ్ ట్రూతింగ్ అయితే సెకండ్ ఫేజ్ చూపించండి నాకు స్పెసిఫిక్గా. ప్రాపర్ ఎక్స్టెంట్ మ్యాచ్ కాలేదంటే అనుకోండి అది టెక్నికల్గా ఎక్సెప్టే ఉండదు. వెబ్ల్యాండ్ ఇఫ్ టోటల్ ఎక్స్టెంట్ ఈస్ నాట్ మ్యాచింగ్, వెబ్ల్యాండ్ ఎక్స్టెంట్ ఈస్ నాట్ మ్యాచింగ్ విత్ ఆర్ఎస్ఆర్, అది టెక్నికల్గా ఎక్సెప్టెన్సే ఉండదు. అక్కడ ఎక్సెప్షన్స్ వచ్చేస్తాయి. జాయింట్ ఎల్పిఎం సార్, జాయింట్ ఎల్పిఎం కేస్. ఇండివిజువల్గా స్ప్లిటింగ్ ఆఫ్ పట్టా యాక్ట్ 1982 ప్రకారంగా, ఇప్పుడు మన విలేకరి గారు చెప్పినట్టు స్ప్లిటింగ్ ఆఫ్ పట్టా యాక్ట్ 1982 ప్రకారంగా రైతుల ద్వారా ఒక స్ప్లిటింగ్ కోసం నా దగ్గర అర్జీ పెట్టాలి, అక్కడ లోకల్ వీఆర్ఓ దగ్గర అర్జీ పెట్టాలి. అర్జీ పెట్టిన తర్వాత అక్కడ జాయింట్ పట్టాలో 10 మంది ఉండొచ్చు, 5 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు, అందరికీ రాసిస్తారు. మాకు ఈ టోటల్ భూమిలో మా ఎక్స్టెంట్ ఎంత ఉంది, మా ఎక్స్టెంట్ ఎంత ఉంది, అందరికీ రాసిస్తే మేము అదే డీట్ తీసుకొని స్ప్లిటింగ్ చేస్తున్నాను. సో ఏవైతే జాయింట్ పట్టా జాయింట్ ఎల్పిఎంస్ మా దగ్గర ఏవైతే వచ్చినాయి దానికి అదే ప్రక్రియ ఉంది. దాంట్లో ఏం సమస్య ఉంటుంది, సపోజ్ 10 మందిలో 5 మంది ఒప్పుకున్నారు, 5 మంది ఒప్పుకోలేదు, సో అట్లాంటి పరిస్థితిలో నేను చేయలేము.
బికాస్ ఎవ్రీబడి హ్యాస్ టు అగ్రీ ఆన్ ద జాయింట్ ఎల్పిఎంస్. రీసర్వేకి ఫేస్ పాస్బుక్తో సంబంధం లేదు. ఫేస్ పాస్బుక్ ఫేస్ ఫేక్ పాస్బుక్ కానీ ఫేక్ డాక్యుమెంట్స్ కానీ ఈజ్ అ డిఫరెంట్ ఇష్యూ. ఓకే, దాంట్లో వినండి అమ్మా, మీరు సమాధానం ఇస్తున్నాను. దాంట్లో సిఆర్పిసి కానీ ఐపీసీ కానీ గవర్నమెంట్ రూల్స్లో ఏపీఆర్ఓఆర్ యాక్ట్ కింద సెపరేట్ ప్రాసెస్ ఉంది. రీసర్వే ఏవైతే జరిగింది దాంట్లో మేము భూమి పైన ఎవరు ఉన్నారో అదే చెక్ చేస్తున్నాము, మా ఆథెంటిక్ రికార్డులో ఎవరు ఉన్నారో అదే చెక్ చేస్తున్నాము. ఆ రెండు మ్యాచ్ చేసుకొని వాళ్ళకి ఫైనల్ భూహక్క పత్రం ఇస్తున్నాము. అదే కాకుండా ఫేక్ పాస్ వాళ్ళు ఏవైతే ఉన్నారో దానికి ఆ భూహక్క పత్రంతో సంబంధం ఉండదు. ఒకవేళ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే వాళ్ళ నుంచి ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయా, కరెక్ట్ ఉందా లేదా అదే చెక్ చేసుకొని ఆ ప్రకారం కేస్ టు కేస్ బేసిస్లో డిసైడ్ చేస్తాము. ఫేక్ పాస్బుక్ కొత్త కొన్ని దొరికినాయి అనుకోండి, సపోజ్ రాప్తాడు మండలిలో కొన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఫేక్ మిలిటరీ పట్టాస్ కానీ అట్లాంటివి, దాంట్లో సెపరేట్గా ఎంక్వైరీ చేసుకొని దానికి మేము ప్రాసెస్ చేస్తాము. బట్ దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద రీసర్వే ఎక్సర్సైజ్. ఒక పెద్ద విషయం అండి, ఫేస్ పాస్బుక్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు రీసర్వే. మీరు అర్థం చేసుకోండి ఫస్ట్, ఫేక్ పాస్బుక్కి రీసర్వేకి ఏం సంబంధం లేదు. బ్యాంక్ లోన్ కూడా వాళ్ళు సెపరేట్ బ్యాంక్ లోన్ సాఫ్ట్వేర్ ద్వారా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా చోట్లలో బ్యాంక్ లింక్స్ ఉంది, ఎస్బీఐలో లేదంటే ఫినాకల్ ఉంటుంది, దట్ సాఫ్ట్వేర్ ఈజ్ లింక్ టు ద వెబ్ ల్యాండ్. ఓకే, ఆ ఫేస్ పాస్బుక్ ఒక దొంగ డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్కి ఆ ఎన్టీతో సంబంధం లేదు. వాళ్ళు ఏవైతే అప్లై చేస్తారో బ్యాంక్ లెవెల్లో రిజెక్షన్ అయిపోతుంది. రీసర్వే ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఫేక్ పాస్బుక్స్, అది సెపరేట్ విషయం. నేను రీసర్వే సంబంధించి చెప్తున్నాను. ఉంది ఈ విలేజ్లో ఎన్ని ఫేక్ పాస్బుక్స్ ఉన్నాయి, ఆ ఫేక్ పాస్బుక్తో ఎంత లోన్ తీసుకున్నాడు అది బ్యాంక్ ద్వారా చెప్పాలి, అది బ్యాంక్ ద్వారా చెప్పాలి. సో రీసర్వే తర్వాత ఇది రీసర్వేకి సంబంధం విషయం లేదు. ఎందుకంటే అవునవును, ఫేజ్ వన్ సంబంధించి కదా, ఫేజ్ వన్ ఫేజ్ వన్ సంబంధించి ఏవైతే 43 విలేజ్ ఉన్నాయో దాంట్లో స్టోన్ ప్లాంటేషన్ మనం 100% కవర్ చేసాము. 100% ఏంటంటే ప్రైవేట్ భూమి ఏవైతే ఉంది, పట్టా ల్యాండ్, పట్టా ల్యాండ్కి 100% చేయడం జరిగింది. గవర్నమెంట్ ల్యాండ్కి సీసీఎల్ఏ నామ్స్ ప్రకారంగా ఒక ఫార్ములా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ బౌండరీ 100% వరకు కవర్ చేయాలి, బై జంక్షన్ ఒక 33% వరకు కవర్ చేయాలి, ట్రై జంక్షన్ ఒక 50% వరకు కవర్ చేయాలి, అట్లాంటివి ఫార్ములా ప్రకారంగా గవర్నమెంట్ ల్యాండ్ అంతవరకు కవర్ చేసాము. బట్ పట్టా ల్యాండ్ అయితే మేము 100% స్టోన్ ప్లాంటేషన్ కవర్ చేయడం జరిగింది. ఇంకొకటి, దానిలో రెండు విలేజెస్ సంబంధించి డీరేయాల్ మండలిలో రెండు విలేజ్ ఉన్నాయి. ఆ విలేజెస్లో ఒక డెన్స్ ఫారెస్ట్ ఉంది. సో డెన్స్ ఫారెస్ట్ సంబంధించి దానికి కొంచెం డిలే అయింది. డిలే అయిన వరకు ఏమైంది, అక్కడ ఫారెస్ట్ అది కంపచెట్లు ఉన్నాయి కాబట్టి అది తీసేసి నేను స్టోన్ ప్లాంటేషన్ చేశాము అక్కడ. సో అక్కడ ఉన్న రైతులు కూడా అక్కడ లేరు, వాళ్ళు చాలా టైం నుంచి బయట ఊళ్ళో ఉన్నారు, ఇక్కడ ఊళ్ళో కూడా రావడం లేదు. సో దానివల్ల అక్కడ కొంచెం డిలే అయింది, బట్ దేట్ ప్రాసెస్ ఆల్సో వీ హ్యావ్ కంప్లీటెడ్. సెకండ్, మీరు బీహెచ్పీకి అడిగారు. సో బీహెచ్పీ సంబంధించి బీహెచ్పీ మాకు కంటిన్యూస్గా వస్తూ ఉన్నాయి. నిన్న కూడా మేము 43 విలేజ్ సంబంధించి 2384 బీహెచ్పీస్ మాకు రిసీవ్ అయినాయి. సో మేము కర్నూలుకి కూడా మా టీం పంపించాము, కర్నూలు నుంచి వాళ్ళు తీసుకొస్తున్నారు, ఈరోజు కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము. సో బీఎస్పీ మాకు కంటిన్యూస్గా వస్తూ ఉన్నాయి, ప్రింటర్ నుంచి వచ్చిన వరకు నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను. 93% వరకు కంప్లీట్ అయింది, నిన్నటి వరకు 93 పాయింట్ సంథింగ్ కంప్లీట్ అయింది. ఆ 2300 ఏవైతే వచ్చింది అదే కూడా నెక్స్ట్ 2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. కాదు 32,000 పైన ఉంది. ఎస్ ఎస్, బీఎస్పీస్ మాకు 32,000 37,982 43 విలేజెస్కి సంబంధించి 2384 ఇయర్స్ కల్పి 37,982 భూహక్క పత్రాలు ఎస్ దాంతో కల్పి. సో బీఎస్పీస్ మాకు కంటిన్యూస్గా వస్తూ ఉన్నాయి, కంటిన్యూస్గా మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. కొన్ని చోట్లలో బీఎస్పీ లేని చోట్లలో వాళ్ళకి ఓటీపీ ద్వారా మెసేజ్ కూడా పోతుంది. సో వాళ్ళు మొబైల్ నెంబర్లో కాల్ చేస్తాము, ఓటీపీ తీసుకొని వాళ్ళకి అడ్రస్తో పంపిస్తున్నాము. ఎందుకంటే చాలామంది రైతులు అక్కడ ఉండొచ్చు పరిస్థితిలో, బై పోస్ట్ ఆల్సో వీఆర్ సెండింగ్. బీఎస్పీలో తప్పు ఏం రావడం లేదు. బీఎస్పీలో ఏమవుతుంది, సపోజ్ వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు వెబ్ల్యాండ్లో వాళ్ళకి ఉన్న ఎక్స్టెంట్ 5 ఎకర్, బీఎస్పీలో 4.9 ఎకర్ వచ్చింది, లేదంటే 5.10 ఎకర్ వచ్చింది.
సో ఆ 10 సెంట్ వాళ్ళకు తప్పులాగా కనిపిస్తుంది, అదే తప్పు కాదు, యాక్చువల్గా అదే కరెక్ట్ ఎక్స్టెంట్, అదే కరెక్ట్ ఎక్స్టెంట్. ఒకవేళ అబ్జెక్షన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మేము అబ్జెక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఫైనల్ రికార్డు, ఫైనల్ రికార్డు. ఇప్పుడు ఆర్ఎస్ఆర్ లాగా మాకు కొత్త రికార్డు వచ్చేసి డిఎల్ఆర్, డిఎల్ఆర్ డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్. డ్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ ఈజ్ అవర్ న్యూ రికార్డ్, న్యూ ఆర్ఎస్ఆర్. పట్టాదార్ పాస్బుక్ కన్నా ఇప్పుడు బిహెచ్పి ఆర్ఎస్ఆర్ డిఎల్ఆర్ వచ్చింది. ఇన్ ప్లేస్ ఆఫ్ పట్టాదార్ పాస్బుక్ బిహెచ్పి వచ్చింది. సో మీరు కూడా మొబైల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు బిహెచ్పి వచ్చింది తీసుకురాలేదు, అక్కడ స్కాన్ చేస్తే మొత్తం మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి మొబైల్లో. మేము సొంతగా చెక్ చేసాము, మీరు స్కాన్ చేస్తారు బిహెచ్పిలో, డెట్ ఈస్ స్కానబుల్ డాక్యుమెంట్. అక్కడ జెన్యున్ ఉందా లేదా, ఎందుకంటే చాలా పార్ట్ టైంలో దొంగ ఇది కూడా జరిగింది, ఫేక్ అట్లాంటివి కేసెస్. సో బిహెచ్పి ఈజ్ అ స్కానబుల్ డాక్యుమెంట్. స్కాన్ చేస్తే అక్కడ క్లిక్ లింక్ వస్తాయి, ఆ లింక్లో క్లిక్ చేస్తే మీకు మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి పట్టా సంబంధించి. పట్టాదార్ పేరు ఏంటి, దానిలో వాళ్ళ మొబైల్ నెంబర్ ఏంటి, ఆధార్ కార్డు నెంబరు, భూమి ఎంత ఉంది, డైరెక్షన్ ఏంటి, ఓరియంటేషన్ ఏంటి, అన్నీ కూడా వచ్చేస్తాయి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఎస్ క్యూఆర్ కోడ్ అనేది చేసుకోవచ్చు, విలేజ్ వైజ్ తీసుకోవచ్చు. లాస్ట్ అంటే రీసర్వే రాకముందు టోటల్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్స్టెంట్ ఎంత ఉంది, విలేజ్ రీసర్వే జరిగిన తర్వాత ఆ విలేజ్లో టోటల్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్స్టెంట్ ఎంత ఉంది, అది మొత్తం మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి. దాంట్లో రెండు రకాలు ఉంటాయి. గవర్నమెంట్ ల్యాండ్లో చాలామంది ఉన్నారు 10-20 ఇయర్స్ నుంచి, వాళ్ళకి హక్కు కూడా ఇచ్చాము. కొత్త గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ఉన్నారు వాళ్ళకి హక్కు కూడా తీసేసాము, ఎందుకంటే వాళ్ళకి హక్కు ఉండదు, ఎంక్రోచర్స్ లాగా ఉంటారు. సో రెండు అసైన్మెంట్ కానీ అబ్జెక్షన్ పీరియడ్, అబ్జెక్షన్ ఎంక్వైరీ ద్వారా కానీ రెండు కూడా. అసైన్మెంట్ సంబంధించి కూడా 1,558 టోటల్ ఫస్ట్ ఫేజ్లో మనకి అసైన్మెంట్ ఇది కంప్లీట్ అయింది ప్రాసెస్. ఇప్పుడు సీఎం గారు లాంచ్ చేసిన తర్వాత అది కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. సెకండ్ మనకి వచ్చేసరికి సివిల్ సప్లైస్. సో సివిల్ సప్లైస్ విషయంకి వస్తే ఈ మంత్ నుంచి మేము రాగి డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో రాగి మనకి టోటల్ ఇప్పుడు గుంతకల్ డిపోలో కానీ అదేవిధంగా కందుకూరు డిపోలో కానీ కూడా వాళ్ళు కర్ణాటక నుంచి సప్లై చేస్తున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా. సో మాకు ఇప్పటిదాకా 625 MT మాకు రిక్వైర్మెంట్ ఉంది, దాంట్లో 290 MT ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు వరకు కంటిన్యూస్గా మూవ్మెంట్ ఈస్ ఆన్ గోయింగ్. సో 625 MT కూడా మాకు వస్తాయి కాబట్టి 1 జూన్ నుంచి మేము రాగి డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో దాంట్లో ప్రతి ఒక్క కార్డుకి 1-3 kg ఇస్ ద ఎలిజిబిలిటీ, అంటే మ్యాక్సిమం 3 kg వరకు తీసుకోవచ్చు, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, దానికి ఏం కాస్ట్ ఉండదు. సో ఈ మొత్తం మూమెంట్ కూడా మేము ఫేజ్ 2తోనే స్టార్ట్ చేసాము, అంటే PDSతోనే ఇది మూమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. సో 1 జూన్కి మా టార్గెట్ ఏంటంటే మ్యూనిసిపల్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉంది, మ్యూనిసిపల్ హెడ్ క్వార్టర్స్ కానీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్ కానీ అన్ని చోట్లలో కూడా మేము డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ చేస్తున్నాను నెక్స్ట్ 2-3 డేస్లో, ఎందుకంటే మూమెంట్ మాకు కర్ణాటక నుంచి వస్తాయి కాబట్టి రిమైనింగ్ మండల్స్తో కూడా మూమెంట్ స్టార్ట్ అవుతుంది. సో టోటల్ మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మ్యాక్సిమం అప్ టు 3 kg పర్ రైస్ కార్డ్. సో మాకు టోటల్ వచ్చేసి 57,892 కార్డ్స్ టోటల్. ఇప్పుడు మేము 1 జూన్కి టార్గెట్ చేసాము, వాళ్ళకి వచ్చేసరికి మాకు టోటల్ ఇట్ విల్ కవర్ అరౌండ్ 78% ఆఫ్ అవర్ రైస్ కార్డ్స్. సో 78% వరకు మేము 1 రోజే డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ చేసాము మ్యూనిసిపల్ హెడ్ క్వార్టర్స్ కానీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్ కానీ. దాని తర్వాత రిమైనింగ్ 2-3 డేస్లో మిగిలివి ఏవైతే 20% రైస్ కార్డ్స్ ఉన్నాయో అదే కూడా కవర్ చేయడం జరుగుతుంది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది, ప్లస్ మ్యాక్సిమం 3 kg పర్ రైస్ కార్డ్, 3 kg పర్ ఫ్యామిలీ. క్వాలిటీ కూడా మేము చెక్ చేయడం జరిగింది, మేము కందుకూరుకి పర్సనల్గా వెళ్ళి అక్కడ క్వాలిటీ కూడా చెక్ చేసాము, క్వాలిటీ కూడా బాగానే ఉంది. మాకు జ్వార్కి కూడా బాగా రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ మంత్. సో జ్వార్ కూడా లాస్ట్ మంత్ ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకున్నాం కదా, అది కూడా బాగా రెస్పాన్స్ వచ్చింది. సో ఈ మంత్ కూడా జ్వార్ కూడా మేము స్టార్ట్ చేస్తాము, బట్ 1 రాగి కూడా తీసుకున్నాము. సో రాగి తీసుకున్న తర్వాత మాకు క్లియరిటీ వచ్చేస్తాయి, ఇప్పుడు జ్వార్ ఎంతమంది తీసుకుంటారు, రాగి ఎంతమంది తీసుకుంటారు. సో దాని తర్వాత 2 కలిపి నెక్స్ట్ మంత్ నుంచి ప్లాన్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ వచ్చేసరికి మనకి అగ్రికల్చర్ విషయంకి వచ్చేసి 2-3 ఇంపార్టెంట్ దాంట్లో మెసేజ్. 1, మనకి ఈరోజు నిన్న కన్ఫర్మ్ అయింది కమిషనర్ గారి నుంచి 30th of this month, 30 తారీఖు మనకి రైతు భరోసా 1st ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది.
సో ఆనరేబుల్ చీఫ్ మినిస్టర్ గారు స్టేట్ ప్రోగ్రాంలో చేస్తారు. ఇక్కడ మేము కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రాంలో రైతు భరోసా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాము. అంటే ఆల్రెడీ అన్ని డీటెయిల్స్ కూడా పంపడం జరిగింది. సో ఆన్ 30th ద ఫార్మర్ విల్ రిసీవ్ ఇన్ టు దర్ బ్యాంక్ అకౌంట్స్. అదే ఒకటి. సెకండ్, ఇప్పుడు రీసెంట్గా మనకి రెండు ఇంపార్టెంట్ యాక్టివిటీస్, ఒకటి గ్రౌండ్ నట్ సీడ్ డిస్ట్రిబ్యూషన్, ఇంకొకటి మేజ్ ప్రొక్యూర్మెంట్. సో గ్రౌండ్ నట్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి మాకు టోటల్ మా జిల్లా సంబంధించి 78,000 ఇది క్వాంటిటీ ఇవ్వడం జరిగింది టోటల్ మనకి 31 మండలాల్లో. సో దాంట్లో ప్రీ పొజిషనింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ప్రీ పొజిషనింగ్ కాకుండా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది డీ క్రష్ ఇయర్లో. రిజిస్ట్రేషన్ కానీ, ప్రీ పొజిషనింగ్ కానీ, అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ కానీ, ఈ మూడు యాక్టివిటీ కూడా కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్ అట్ ఆర్బీకే లెవెల్లోనే జరుగుతుంది. ప్రతి ఒక్క ఆర్బీకేకి ఒక టీమ్, దాంట్లో మన సీడ్స్ కార్పొరేషన్ నుంచి ఒకరి మంది ఉన్నారు, అదేవిధంగా ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆర్బీకే ఇన్ఛార్జ్ అక్కడ ఉన్నారు. సో ఒక టీమ్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. డీ క్రష్ యాప్లో కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు, అదే యాప్ నుంచి వాళ్ళకి ఎక్నాలజ్మెంట్ వస్తాయి ప్రతి ఒక్క రైతులకి ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఎందుకంటే ఆ ఎక్స్టెంట్ ఈజ్ మ్యాచింగ్ విత్ ద వెబ్లెండ్ ఎక్స్టెంట్. సో ఆ ఎక్స్టెంట్ వరకు వాళ్ళకి ఎంత ఎలిజిబిలిటీ ఉంది దాని ప్రకారంగా వాళ్ళకి సీడ్ ఇవ్వడం జరుగుతుంది, డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ప్రీ పొజిషనింగ్ ఆల్రెడీ మేము 1 వీక్ ముందు స్టార్ట్ చేశాము. సో ప్రీ పొజిషనింగ్ ఎందుకంటే మనకి క్వాలిటీ కూడా తెలియాలి కాబట్టి ప్రీ పొజిషనింగ్ సంబంధించి ఇప్పుడు మన ఆఫీషియల్స్ కానీ, నాన్ ఆఫీషియల్స్ కానీ, పబ్లిక్ రిప్రజెంటేటివ్ కానీ అందరికీ కూడా ఫీల్డ్కి వెళ్తారు. అక్కడ ఆర్బీకే లెవెల్లో ఏవైతే ప్రీ పొజిషనింగ్ సీడ్ అయింది అక్కడ క్వాలిటీ చెక్ చేసి మాకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ గొత్తిలో ఒక చోట్లలో కంప్లైంట్ వచ్చింది, అది నేను వెంటనే రిజెక్ట్ చేసి కొత్త క్వాంటిటీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో మాకు మిల్లర్స్కి వచ్చేసరికి గ్రౌండ్ నట్ సంబంధించి బెలుగుప్ప మండల్, గుత్తి మండల్, అనంతపూర్, గాలిదనే ఈ 4 మండలాల్లో టోటల్ 8 మిల్స్ ఉన్నాయి. ఆ 8 మిల్స్కి కూడా టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళకి ఫండ్స్ కూడా శాంక్షన్ అయింది. సో దాని ప్రకారంగా వాళ్ళు ప్రాసెస్ చేసుకొని యాజ్ పర్ ఎఫెక్యూ నోమ్స్ గ్రౌండ్ నట్ సీడ్ కూడా పొజిషన్ చేస్తున్నారు. సో టోటల్ మనకి హార్టికల్చర్ కానీ, అదేవిధంగా అగ్రికల్చర్ కానీ అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎంబి కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ కానీ, రెవెన్యూ కానీ, అన్ని డిపార్ట్మెంట్ నుంచి సెపరేట్గా ఎస్టిమేట్స్ పంపించడం జరుగుతుంది. జేడీ అగ్రికల్చర్ ఈజ్ కన్సర్న్ విత్ ద అగ్రికల్చర్ ఎస్టిమేట్స్, హార్టికల్చర్ సంబంధించి వాళ్ళు కూడా సెపరేట్గా ఎస్టిమేట్ పంపించారు. దాంతో లాస్ట్ మనకి ఇప్పుడు కొన్ని లైక్ లాస్ట్ వీక్ ఏవైతే వర్ష పడింది ఇప్పుడు 10 డేస్ ముందు, దాంతో ఎనిమల్ హస్బెండరీకి సంబంధించి కూడా కొన్ని రిపోర్ట్ అయింది, కొన్ని కేసెస్ రిపోర్ట్ అయింది. సో దానికి ఎనిమల్ హస్బెండరీకి సంబంధించి కూడా పంపడం జరిగింది. ఆ డేటా మీకు ఇచ్చేస్తాను, డీటెయిల్స్ ఇచ్చేస్తాను, డిపిఓ వారికి ఇచ్చేసి మీకు సంబంధించేస్తాను. టోటల్ టార్గెట్ దాంతో లాస్ట్ సీజన్కి మాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ కూడా మేము అట్లా ప్లాన్ చేశాము, బట్ లాస్ట్ సీజన్లో చాలామంది రైతులు గ్రౌండ్ నట్ లేకుండా వేరే పంటకి కొంచెం డైవర్సిఫై చేశారు. సో అంతా కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయాము. దిస్ ఈజ్ అవర్ టెంటేటివ్ యాక్షన్ ప్లాన్, అంటే మేము అంతవరకు రెడీగా ఉన్నాము. ఇంకా ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ మాకు కావాలంటే అది కూడా మేము తీసుకుంటాము. అంటే లాస్ట్ ఇయర్ ప్రకారంగా అంతా కూడా మాకు అవసరం ఉండకపోవచ్చు, దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. 100% ఆర్బీకే లెవెల్. ఎస్.